మీడియా స్వాగతం అఖండ పుష్ప త్రిబులర్ భీమ్లా నాయక్ చిత్రాలు టాలీవుడ్లో ఎంతటి జోష్ నింపాయో సర్కార్ వారి పాట రాధేశ్యామ్ ఆచార్య రిజల్ట్స్ అంతలా నీరుగాచాయి పాండనిక్ తర్వాత చిత్ర పరిశ్రమ విచిత్రమైన పరిస్థితుల్లోకి వెళ్ళిందని జనాలు థియేటర్స్కి రావడం లేదని స్వయంగా అల్లు అరవింద్ లాంటి నిర్మాత తెలిపారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు మీరు మీడియా వారు దయచేసి గ్రహించండి ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ యాజ్ హెల్దీ యాజ్ ఇట్ వాస్ ప్రస్తుతం చాలా ప్రాబ్లమ్స్లో ఉంది మన ఇండస్ట్రీ ఎందుకంటే మన వాళ్ళు సినిమాకు రావడం అనే ఒక అలవాటు తప్పిపోయింది శని ఆదివారాలు భార్య భర్తతోటి ఏమండి ఏ సినిమాకి వెళ్దాం అని ఒక అలవాటు తప్పిపోయింది ఇవాళ అన్ని సినిమాలు సఫర్ అవుతున్నాయి నార్త్ ఇండియాలో హిందీలో ఏ సినిమా ఎంత మంచి సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ డే ఓపెనింగ్ ఉండం లేదు పెద్ద పెద్ద యాక్టర్లకు ఉండటం లేదు అది ఏమిటో అర్థం కావటం లేదు కనుక ఆల్ ఇండియాలో ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్ ఉంది కంటెంట్ సరిగ్గా లేకుంటే ప్రేక్షకులు ఆ చిత్రాన్ని నిర్మహమాటంగా రిజెక్ట్ చేస్తున్నారు ఆచార్య రాధేశం చిత్రాల నిర్మాతలకు తీరని నష్టాలు మిగిల్చాయి నిన్ననే విడుదలైన సర్కారు వారి పాట చిత్రానికి కూడా మిక్స్డ్ టాక్ మొదలయ్యింది సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా స్టార్ హీరోల సినిమాలకు తొలి వీకెండ్లు కలెక్షన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు సినిమా నచ్చకపోతే తొలి షో నుంచే ప్రభావం ఉంటుంది పాండమిక్ తర్వాత మారిన పరిస్థితులు టికెట్ ధరలు ఓటీటీ చాయిస్ లాంటి కారణాలు చాలానే కనిపిస్తున్నాయి ఈ చిత్రాల ఫెయిల్యూర్కి చాలానే కారణాలు కనిపిస్తున్నప్పటికీ నెటిజన్లు ట్రోలింగ్ మాత్రం విభిన్నంగా ఉంది ఒక విచిత్రమైన కారణంతో ఈ మూడు చిత్రాలను నెటిజన్లు దారుణమైన ట్రోలింగ్ చేస్తున్నారు అదేంటంటే ఏపీలో టికెట్ ధరల పెంపు కోసం మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ప్రభాస్ మహేష్ బాబు సీఎం జగన్ని ఆ మధ్యన కలిశారు టికెట్ ధరల పెంపు కోసం జగన్ని రిక్వెస్ట్ చేసేందుకు టాలీవుడ్ నుంచి వెళ్ళిన హీరోలు ఈ ముగ్గురే ఇప్పుడు ఈ ముగ్గురి సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద డమాలు అవుతున్నాయి దీనితో జగన్ని చిరు మహేష్ ప్రభాస్ కలిసిన ఫోటోలు షేర్ చేస్తూ ఒకే ఫేమ్లో డిజాస్టర్స్ అంటూ ట్రోల్ చేస్తున్నారు ఈ చిత్రాలు పరాజయం చెందడానికి వేర్వేరు కారణాలు ఉండొచ్చు కానీ నెటిజన్లు మాత్రం ఇది జగన్ సెంటిమెంట్ అంటూ విచిత్రమైన ట్రోలింగ్కు తెరలేపారు ఈ మూడు చిత్రాల రిజల్ట్ వల్ల టాలీవుడ్లో వణుకు మొదలైంది స్టార్ హీరోల సినిమాలకి ఇలాంటి పరిస్థితి ఉంటే మిగిలిన చిన్న సినిమాల పరిస్థితి ఏంటన్నా చర్చ జరుగుతుంది అయితే ఆందోళన అవసరం లేదని సినిమా బాగుంటే ఆదరణ తప్పకుండా ఉంటుందని అందుకు ఉదాహరణగా అఖండ త్రిబుల్ ఆర్ కేజీఎఫ్ చిత్రాలని చెబుతున్నారు